ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసామంటే అసలు అమ్మ బాబాయ్ ఇక్కడ మెంతకి వేస్తున్నా అసలు ఇక్కడ ఈ వేడి కానీ అసలు చూసారంటే నా చుట్టూ మొత్తం తడిసిపోతుంది. ఇక్కడ మనకు నోరు తిరగని పేర్లు కూడా చాలా ఉన్నాయి, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఏంటంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అని అంటే ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మనం ఓన్లీ హలీమే అనుకున్నాం ఇక్కడ మన సలీం బాబాయ్ హలీంలో. ఎలా ఉందంటే అసలు పిచ్చెక్కేస్తుంది. ఇక్కడ కొద్దిసేపు నుంచుంటే వచ్చి గుద్దేసేస్తారు. మళ్ళీ అంత క్రౌడ్గా ఉంది అసలు ఇక్కడ మనం నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. సలాం అలైకుం అంకుల్ గారు. అంకుల్ గారు, మన సలీం హలీం గురించి కొంచెం మన ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అసలు దీనికి స్టార్టింగ్ ఏంటి, అసలు హలీం అంటేనే అంతకుముందు మనం దేని గురించి మాట్లాడుకోవాలన్నా హైదరాబాద్ అనేవాళ్ళు. మన హలీంని మీరు మన విజయవాడ తీసుకొచ్చారు. హలీం అంటేనే మన విజయవాడలో పంజా సెంటర్ సలీం హలీం అని అందరు చెప్తున్నారు. అసలు దీనికి కారణం ఏంటి, దీని గ్రోత్ ఏంటి, అసలు మీరు దీని వెనకాల పడిన కష్టం కానీ దాని గురించి మొత్తం మన సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంకుల్ గారు. 2003లో నేను మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ హలీం తిండిగా తెలంగాణ హలీం తిండానికి వెళ్తుండే. ఎందుకురా తెలంగాణ వెళ్దాం, మనం విజయవాడలోనే తయారు చేస్తే బాగుంటుంది, అసలు ఏంటి దాని రుచి తెలంగాణ తెలంగాణ అంటున్నారు ఎందుకు అని నేను హైదరాబాద్ వెళ్ళి నేను మంచి వంట మాస్టర్ని తీసుకుని 2003 కాడి నుంచి ఆ మాస్టర్ గారు ఏం ఐటమ్స్ రాసిచ్చారో, నాది మటన్ షాప్, నాది మటన్ సలీమ్, అవును మటన్ మర్చెంట్ వచ్చిన పెజ్జండి, ఏంటి ఈ హలీంలో మటన్ ఎలాంటిది వేస్తే బాగుంటుంది అనేది నాకు ఆ మాస్టర్ గారు నేర్పించారు.
అలాగే నేను హలీం అంటేనే మటన్ మటన్ ఎంత టేస్టీ చేస్తే అంత మంచి బాగుంటుంది హలీం అనేది నాకు నేర్పించారు కాబట్టి నేను గత 20 సంవత్సరాల నుంచి అదే టైప్లో మటన్ వేసి అది మెటీరియల్ ఏమేమి చెప్పారో మాస్టర్ గారు అదే మెటీరియల్ వేసి నేను తయారు చేసి హోల్ డే ఎటు మాత్రం నేను తగ్గదే లేదు. చాలా మంది చెప్తున్నారు అసలు ఇది మటన్ షాప్ అసలు మీరు మటన్ మీట్ దగ్గర అసలు క్వాంటిటీ దగ్గర కానీ అసలు ఎక్కడ మీరు ఆ క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గరంట ఎక్కడ తగ్గేదే లేదు అసలు హోల్ డే అసలు మెండజు హోల్ డే తగ్గనే ఇవ్వను లేత మాసం పొడేళ్ళ మాసం వేస్తాను నెయ్యి ఒరిజినల్ నెయ్యి వేస్తాను అంటే మన దుర్గా నెయ్యి వేస్తాను దుర్గా అసలు దాంట్లో కూడా కాంప్రమైజ్ లేదు బయట నుంచి లూజ్ నెయ్యి చేయడం వేయడం అనేది అలా ఉండదు కంపెనీ వాడతా నేను ఏదైనా సరే నేను బ్రాండ్ వాడతా ఆ బ్రాండ్ తప్ప నాకు ఆ బ్రాండే నాకు అలాగే ఉండిపోయింది సలీం అంటేనే రంజాన్ పండుగ వస్తేనే సలీం హలీం గురించి ఎదురు చూస్తుంటారు కృష్ణావాసులు జనాలు కానీ మా ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ సిక్కు సోదరులు కానీ ఏదైనా ప్రతి కులాలు వస్తుంది కదా ప్రతి జిల్లా నుంచి వస్తుంటారు నాది హలీం తినడానికి అందుకనే మీరు చూసారు కదా కోడి ఎలా ఉంటుందో ఎలా ఉన్నారు జనాలు ఎలా వస్తున్నారు కాదు మన ఆంధ్రాకే అసలు ద బెస్ట్ హలీం తన ఆంధ్రాలో అసలు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకు అలా చెప్పుకున్నారంటే ఇప్పుడు మీ మాటలతోనే తెలుస్తుంది అది ఏదైనా నంబర్ వన్ క్వాలిటీ వాడుతున్నాను కాబట్టి మన విజయవాడకు వచ్చి హలీం టేస్ట్ చేసి మరీ వెళ్తున్నారు థ్యాంక్ యూ అంకుల్ గారు. ఫ్రెండ్స్ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫుడ్ టేస్ట్ చేసే సెగ్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు మనం టేస్ట్ చేయబోయే ఐటమ్ ఏంటంటే రుమాల్ రోటీ విత్ దమ్ చికెన్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో టేస్ట్. మరి ఫ్రెండ్స్ రుమాల్ రోటీ విత్ దమ్ చికెన్ చాలా బాగుంది. ఎలా ఉందంటే నోట్లో పెట్టుకున్నామంటే అలా వెన్నలా కరిగిపోతుంది. ఎంత టేస్ట్గా ఉందంటే నా ఫేస్లో చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత జెన్యున్గా చెప్తున్నాను. తెలుసు కదా దీని పేరేంటో రుమాల్ రోటీ విత్ దమ్ చికెన్. పంజా సెంటర్ వచ్చినప్పుడు మన సలీం బాయ్ హలీం షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ రుమాల్ రోటీ విత్ దమ్ చికెన్ ట్రై చేయాల్సిందే. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ టేస్ట్ చేయబోయే ఐటమ్ ఏంటంటే హలీం విషయం చెప్పాలంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు. ఇదే నా ఫస్ట్ టైం. నాకు ఇప్పుడు పుట్టి నేను 22 ఇయర్స్ అవుతుంది. నా లైఫ్లో ఇప్పటిదాకా ఎప్పుడు నేను హలీం తినలేదు. చూద్దాం ఎలా ఉండిద్దో. ఫుల్గా ఆనియన్స్ నిమ్మకాయ చికెన్ ముక్క పైన పెట్టారు. చూద్దాం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్తో ఈ చికెన్ ముక్కతో కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బా ఆ నెయ్యి టేస్ట్ అసలు ఎలా ఉందంటే ఆ చికెన్ ముక్కని అలా లైట్గా స్పూన్తో అలా కట్ చేసుకొని హలీంలో కలుపుకొని కొంచెం అలా నోట్లో పెట్టుకున్నామంటే ఆ వెన్న టేస్ట్ ఆ నెయ్యి టేస్ట్ బాగా తెలుస్తుంది. సూపర్ ఉంది. నేను ఎప్పుడు మా డాడీని అంటా ఉంటాను ఈ ఏరియాకి వచ్చినప్పుడు రంజాన్ టైం అప్పుడు వచ్చేవాళ్ళం నేను మా నాన్న ఏదో పని మీద చిన్న చిన్న అత్తర బుడ్డీలు కొనుక్కోటా కానీ ఏదో ఒకట ఏదో వర్క్ మీద వచ్చేవాళ్ళం. మా నాన్న ఎప్పుడు నాన్న కొంచెం హలీం కానీ ఏదైనా కోసిపెట్టి మాంసం కానీ ఏదో ఒకటి తిందామని అడిగేవాడిని. మా నాన్న ఏమో ఒప్పుకునేవాళ్ళు కాదు ఎందుకంటే మ్యాక్సిమం ఏరియాకి వచ్చేది నాకు ఒంట్లో బాగా టైంలోనే వచ్చేవాళ్ళం అంటే ఏదైనా హాస్పిటల్లో చూపించుకోవటం కానీ ఆ టైంలో ఇంకా ఆ టైంలో తిన్నిచ్చేవాళ్ళు కాదు కదా పేరెంట్స్. ఈ వీడియో మొహం నా ఆశ తీరింది హలీం తింటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలా ఉందంటే అసలు నేను చెప్పలేను చాలా టేస్ట్గా ఉంది. నేను హలీం టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైం. ఇది మాత్రం జెన్యున్ రివ్యూ సూపర్. అసలు ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి మన సలీం బాయ్ హలీం దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మీరు హలీం టేస్ట్ చేయాల్సిందే. గుడ్ ఫ్రెండ్స్. హాయ్ బ్రదర్, మేము బెజవాడ ఫుడ్డీస్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. కొంచెం మన సలీం హలీం గురించి ఇక్కడ మీరేం టేస్ట్ చేశారో ఆ టేస్ట్ అలా ఉంది కొంచెం మన సబ్స్క్రైబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. యా యాక్చువల్గా నేను ఇక్కడ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ రోటీ బాగా టేస్ట్ చేశాను. ఇక్కడ లైక్ ఉన్న వాటిలో ది బెస్ట్ అనిపించింది. అఫోర్డబుల్ ప్రైస్ ఉంది అండ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఆ రోటీ పాయ, ఆ గ్రేవీ అండ్ ఆ బోన్స్ సూప్ లాగా అది చాలా బాగుంది. లైక్ కమ్మగా అంటారు కదా అలా ఉంది. అండ్ మటన్ బిర్యానీలో మటన్ పీసెస్ కూడా బాగుంది. రైస్ టేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ ఉంది. అండ్ లైక్ కటాలో కన్సిస్టెన్సీ ఉంటుంది అంటారు కదా కటా టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ లైక్ కబాబ్స్ ఆర్డర్ చేసుకున్నాము. కబాబ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా లైక్ 4.5 out of 5 అని రేటింగ్ ఇస్తాను నేను. ఓవరాల్ సూపర్. యా ఓవరాల్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.
హాయ్ అన్న, మేము ఇలా బెజవాడ ఫుడ్డీస్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. మీరు ఏ ఐటమ్ టేస్ట్ చేశారు, ఆ టేస్ట్ ఎలా ఉంది కొంచెం మన సబ్స్క్రైబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. హలీమ్, మళ్ళీ దమ్ చికెన్, రుమాల్ రోటీ, కవాబ్ ఇవన్నీ ట్రై చేసాము. దీంట్లో బెస్ట్ వచ్చేసరికి హలీమ్, ఎందుకంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ దాని టేస్ట్ వల్ల బాగా క్రిస్పీనెస్ వచ్చేది. ప్లస్ దానిపైన చికెన్ వేస్తారు, దమ్ చికెన్ దాని మీద వేస్తే ఇంకా టేస్ట్ పెరిగింది దానివల్ల. సో ప్లస్ రుమాల్ రోటీ అంటే, కాకపోతే ప్రజెంట్ ఇవాళ ఏమైందో తెలియదు కానీ దమ్ చికెన్ టేస్ట్ పోయింది. రుమాల్ రోటీ ఓకే, గుడ్. రెస్ట్ కవాబ్ అయితే సూపర్ ఉంది, ట్రై చేయండి. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హాయ్ బ్రదర్, మేము బెజవాడ ఫుడ్డీస్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. మీరు ఏ ఫుడ్ టేస్ట్ చేశారు, దాని టేస్ట్ ఎలా ఉంది కొంచెం మన సబ్స్క్రైబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి కదా. అంటే మనం ఇప్పుడే ఇమ్మలోటి తిన్నాం, టేస్ట్ మాత్రం బాగానే ఉంది. అంటే ఏం ఇప్పుడు తక్కువ ఏం లేదు, మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. అది అంటే ఇక్కడ తిన్నాం ఇదే, ముందు అటు పక్క వెళ్ళి అటు పక్క హలీం తిన్నాను, అది కూడా బాగానే ఉంది. ఇక మాత్రం బాగానే ఉంటాయి. అది హాయ్ అన్న, మేము బెజవాడ ఫుడ్డీస్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. మన సలీం అలీం దగ్గర మీరు ఏం ఫుడ్ టేస్ట్ చేస్తున్నారో, ఆ టేస్ట్ ఎలా ఉందో కొంచెం మన సబ్స్క్రైబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఇక్కడ సలీం అలీంలో హలీమే కాదు, బిర్యానీ బాగుంటుంది, రోటీ పాయ బాగుంటుంది, ఫలూడా బాగుంటుంది. వంక పెట్టడానికి అసలు దేనికి డోకా ఉండదు. మేము ఇయర్లీ ఇక్కడికి వస్తాం. గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల రాలేదు, ఈసారి ఇది మేము తీర్చుకుంటున్నాం అంతే. ఫ్యామిలీ మెంబర్స్ అందరం వస్తాం. ఇక్కడ ఫుడ్ అంటూ బాగుంటే సలీం అలీమే ది బెస్ట్ ఫుడ్, దాంట్లో మార్పే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చూసారు కదా ఫ్రెండ్స్, మన సలీం అలీంలో మనం ఫుడ్స్ అన్నీ టేస్ట్ చేసాం, చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనం ఇంకా చాలా రకాల ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసే వాళ్ళం. టైం అయిపోయింది, మన మైక్ ఇష్యూ జరిగింది వాళ్ళ. మనకి ఏం జరిగిందంటే, మనం మైక్లో మొత్తం వీడియో మొత్తం షూట్ చేస్తాం, తర్వాత లాస్ట్కి ఇంకా ఫైనల్ రాగానే మనం మైక్ చెక్ చేసుకుంటే ఆడియో రికార్డ్ అవ్వలేదు. ఇంకా దానివల్ల మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఆ టైంకి మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోవచ్చేసాయి. మా హలీము, రుమాల్ రోటీ, దమ్ చికెన్ చేసాం, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మన అంకుల్ గారి, మన సలీం అంకుల్ గారి రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఎలా ఉండిద్దంటే, మన ఫ్రెండ్ వాళ్ళ డాడీతో ఎలా మాట్లాడతాం, ఒక పెదనాన్నగారితో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, ఒక బాబాయ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, ఆయన కూడా మన ఆయన సన్ లాగా వాళ్ళ ఏదో ఫ్రెండ్, అది కొడుకు ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాం అలా మాట్లాడారు. చాలా బాగుంది ఇక్కడ రిసీవింగ్ కూడా. మీరు ఇక్కడికి వచ్చారంటే మిమ్మల్ని చాలా కేర్గా ఎలా ఒక చుట్టం ఇంటికి వస్తే అలా దగ్గరికి తీసుకెళ్ళి ఎలా కొసరు వడ్డించి ఎలా పెడతారో అంత అంత బాగుంది ఇక్కడ. ఇక్కడ రిసీవింగ్ అని చాలా బాగుంది. ఇక్కడ మనకి అసలు ఏ రకమైన ఆటంకం అలాంటిది, కొంచెం రష్ ఉంటుంది. ఆ రష్లో మనం కొంచెం క్లియర్ కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ఆ రష్ క్లియర్ అయ్యేదాకా ఉంటే మనల్ని ఒక చుట్టం అలా ట్రీట్ చేస్తారు. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు పంజా సెంటర్ వచ్చినప్పుడు మన సలీం బాయ్ హలీం దగ్గరికి వచ్చి హలీం టేస్ట్ చేయండి. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మనం చెప్పామంటే చెప్పుకోవాలంటే 27 ఐటమ్స్ ఉన్నాయి. అవి కావాలంటే మీకు మన డిస్క్రిప్షన్లో పెడతాం, లేకపోతే మన చూపిస్తాం మీకు ఆ ఐటమ్స్. మన మెడి కార్డు కూడా చూపిస్తాం, డిస్ప్లే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్ మీకోసమే కదా మన విజయవాడలో ఉన్న యూనిక్ ప్లేసెస్ అన్నీ, చాలా మనకు తెలియని ప్లేసెస్ కానీ, మనకు సజెస్ట్ చేసిన ప్లేస్ కానీ అన్నీ తిరిగి తిరిగి మరీ చెప్తున్నాం. దానికోసం మీరు మాకు చేయాల్సిన చిన్న సాయం ఒకటే, మన డిస్క్రిప్షన్లో అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ బెజవాడ ఫుడ్డీస్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కొంచెం పింక్ చేయండి. ఏంటంటే మీకు తెలిసిన ప్లేసెస్ గురించి కానీ, ఫుడ్ బ్లాగ్స్ వాటి గురించి మనకి పింక్ చేయండి. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేస్తాం. బీ సపోర్ట్ బెజవాడ ఫుడ్డీస్.